ఇవాళ మనం చూద్దాం ఇప్పటివరకు గల సంఖ్యల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని అపోహలను గురించి తెలుసుకుందాం అపోహ ఒకటి ఇవ్వబడిన ఈ సంఖ్య విస్తారిత రూపం ఏమిటో తెలపండి విస్తారిత రూపం గురించి ఉన్న గందరగోళం కారణంగా సంఖ్యను ఎనిమిది ప్లస్ ఆరు ఆరు ప్లస్ ఒకటి ప్లస్ ఎనిమిది అని తప్పుగా విస్తరింపజేస్తారు ఒకవేళ దీన్ని ఇలా గనక రాస్తే దాని విలువ ఇరవై తొమ్మిది ఇది తప్పు అనేకసార్లు సంఖ్య విస్తరింపజేయాలంటే సంఖ్య చివరలో సున్నా జోడించడమనే తప్పు ఆలోచనలు ఉంటారు ఈ విధంగానే అప్పుడప్పుడు విస్తరించి రాయడమంటే సంఖ్యను అక్షరాల్లో రాయడమని అర్థం చేసుకుని ఎనభై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది అని జవాబివ్వడం జరుగుతుంది సరైన అవగాహనతో ఆప్షన్ నాలుగు సరైనది ఈ అపోహను తొలగించడాన్ని ఏమర్ధం చేసుకోవాలంటే ఈ సంఖ్యలో ఎనిమిది పదివేలు ఆరు వందలుగాను ఒకటి పది అని ఇంకా ఎనిమిది ఒకట్లు అని భావించాలి అపోహ రెండు ఒకవేళ ముప్పై ఐదు వేల రెండు వందల పద్నాలుగు ఇంకా నలభై రెండు వేల మూడు వందల రెండులో రెండు ఈ అంకెను అంచనా వేస్తే ఈ కింద ఇవ్వబడిన కథనాల్లో ఏది సరైనది స్థానీయ విలువ అర్థం చేసుకోని కారణంగా వందల స్థానంలోని రెండును ఒకట్ల స్థానం యొక్క రెండుకి సమానమని భావించడం జరుగుతుంది ఇది తప్పు అవగాహన అప్పుడప్పుడు ఈ రెండు సంఖ్యలలో రెండు వేర్వేరని తెలుస్తుంది కాని దీని వెనకనున్న కారణం తెలియదు సరైన అవగాహన ఏమిటంటే ఈ రెండు సంఖ్యల్లోనూ రెండు యొక్క స్థానియ పరిమాణం వేర్వేరుగా ఉంది అందుకని ఈ రెండిటిలోనూ రెండు వేరుగా ఉంటుంది అపోహ మూడు రెండు మూడు ఐదు మరియు సున్నా నుండి తయారు చేయబడిన అన్నిటికన్నా చిన్న నాలుగు అంకెల సంఖ్య ఏది సంఖ్య ముందర సున్నా రాస్తే ఆ సంఖ్య యొక్క విలువలో ఏ మార్పు ఉండదు అందుకని సున్నా రెండు మూడు ఐదు అది రెండు వందల ముప్పై ఐదు మాత్రమే అవుతుంది ఇది మూడంకెల సంఖ్య అనేకసార్లు అర్థం చేసుకోకుండా నాలుగు అంకెలు చూసి అన్నిటికన్నా చిన్న సున్నాను చూసి ఆప్షన్ ఒకటి అని జవాబిస్తారు ఇది తప్పు అవగాహన అంకెలు గల అన్నిటికన్నా చిన్న సంఖ్యను రాయడం కోసం రెండు మూడు ఐదును ఆరోహణ క్రమంలో రాయడం జరుగుతుంది కాని సున్నాని ఎక్కడ రాయాలో తెలియని కారణంగా సున్నాని ఐదు తర్వాత రాయడం జరుగుతుంది అందుకని ఆప్షన్ రెండు తప్పు జవాబుంది సరైన అవగాహన ఏమిటంటే సున్నా నుండి సంఖ్యను ప్రారంభించకూడదు అందుకని దీన్ని అన్నిటికన్నా చిన్నదైన శూన్యేతర సంఖ్య తర్వాత రాయడం కనబడుతుంది ఈ అవగాహనతో సరైన జవాబు రెండు సున్నా మూడు ఐదుగా లభిస్తుంది ఇవాళ మనం ఐదంకెల వరకు గల సంఖ్యలకి సంబంధించిన అపోహలను చూశాము ఈ విధంగా ఇప్పుడు ఐదంకెల వరకు గల సంఖ్యలకి సంబంధించిన ఎన్నో అపోహలు తొలగిపోయాయి